అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ప్రభుత్వాలు వారి మేనిఫెస్టోలో పెడుతున్న దశాబ్ద కాలంగా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కానరావడం లేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతి మండిపడ్డారు. కావలి పట్టణం సిపిఎం కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన బాధితులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. అగ్రిగోల్డ్ సమస్య పట్ల అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్య పూర్తయ్యే వరకు ఒక కమిటీని నియమించాలని, వారికి ఏ ఇతర పనులు చెప్పకుండా ఈ సమస్యనే పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నెల 28న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహావిజ్ఞాపన దీక్షను ముప్పాల నాగేశ్వరరావు అధ్యక్షతన చేపడుతున్నట్లు చెప్పారు. బాధితులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జీవి ప్రసాద్ రావు, ఇతర నాయకులు శంకరయ్య, రాధాకృష్ణయ్య, మాల్యాద్రి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను అభ్యర్థి తిరుపతిరావు. నేను అగ్రికల్చర్ కస్టమర్స్ అండ్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కావెల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి సిపిఎం పార్టీ కార్యాలయంలో కావెలికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ బాధితులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అగ్రికల్చర్ బాధితులుగా పడుతున్నటువంటి బాధల నుంచి విముక్తి అవడానికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటి వరకు దాని మీద చర్యలు తీసుకున్నటువంటి సందర్భంలో ఈ నెల 28వ తేదీ నాడు విజయవాడలో ధర్నా చౌక్లో మహావిజ్ఞాపన దీక్ష అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కామరేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని ఏదైతే నా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోమని ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ పూర్తిగా అగ్రికల్చర్ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వేరే పనులు పెట్టుకోకుండా ఈ పరిష్కార సమస్య మీద కూర్చోమని చెప్పి కోరటం కోసం చెరిపేటువంటి మహావిజ్ఞాపన దీక్షకి కావలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ బాధితులు అందరూ కూడా హాజరవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇంకా 10 లక్షల కుటుంబాలు అగ్రికల్చర్ కంపెనీ ఆస్తులు రాష్ట్రంలో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మాటలైతే చెబుతున్నాయి, కానీ వాటిని పరిష్కారం చేసే దిశగా ముందుకు రానటువంటి సందర్భంలో రేపు జరిగేటువంటి 28వ తేదీ నాడు జరిగే దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది.